ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక మంచి అవగాహన, బ్లౌజ్ కటింగ్ మీద ఒక మంచి అవగాహన తీసుకురావాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఇది చాలామంది టైలర్స్కి ఉపయోగపడుతుంది. నా మాటలు బాగా వినండి, నేను చెప్పినట్టుగా మీరు చేయండి, మీకు బ్లౌజులు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. చాలామంది కస్టమర్లకి ఏంటి అంటే బ్లౌజులు తొందరగా సెట్ కావు, ఇంకోటి ఏంటి అంటే బ్లౌజులు సెట్ కాకపోవడం కాక ఇంకా చెస్టుతో కటింగ్ చేయాలని అన్ని కొలతలు ఉండాలో ఏమో, అన్ని కొలతలతో చేయాలో ఏమో అనే ఒక టెన్షన్ ఉంటూ ఉంటుంది. కానీ నేనైతే ఏం చెప్తాను అంటే నడుము కొలత ఒక్కదానితోనే మనం అన్ని బ్లౌజ్ మొత్తం కుట్టొచ్చు. అంటే నెక్ డీప్లు అవి కూడా అవసరమే, కాకపోతే ఎవరన్నా మనకు ఫోన్ చేసి బ్లౌజ్ ఒకటి కుట్టండి అని అంటే నడుము సైజుతో కుట్టొచ్చు అని అయితే నేను 100% చెప్పగలుగుతాను. ఈ నడుము సైజు అనేది ఎలా సెట్ అవుతుంది అన్నయ్య? చెస్ట్ వచ్చేసి 36 ఉంటే నడుము వచ్చేసి 30 ఉంటుంది, 6 ఇంచులు తేడా ఉంటుంది. మరి మీరు ఈ నడుము సైజుతో ఎలా కట్ చేస్తారు, ఎలా సెట్ అవుతుంది అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఈ రోజుతో మీకు ఈ డౌట్లతో పాటు పర్ఫెక్ట్ కటింగ్ కూడా మీకు పరిచయం చేస్తాను. ఎందుకు అంటే నడుము సైజు మనకేంటి అంటే చాలా పర్ఫెక్ట్ అన్నమాట, చాలా పర్ఫెక్ట్. నేను ఏదైనా చేసిన తర్వాతనే మీ దాకా తీసుకొస్తాను ఆ వీడియో. ఇప్పటి నుంచి కాదండి, నేను 20 సంవత్సరాల నుంచి కుడుతున్నాను బ్లౌజు. నేను నడుము సైజు ప్రకారమే కుడతాను. చాలామంది చెస్ట్ సైజు ప్రకారం నడుము ఏం చేస్తూ ఉంటారంటే ఆర్డర్ పెట్టుకోవడం, బ్రా సైజ్ ప్రకారం కుట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారనమాట సిస్టర్స్. అలాంటి ప్రాబ్లం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ కొంచెం ఫిట్టింగ్ తేడా రావచ్చు. కానీ ఈ నడుము సైజు ప్రకారం చేయడం వల్ల ఫిట్టింగ్ ఏమాత్రం కూడా తేడా అనేది రాదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా చక్కగా కూడా ఉంటుంది. అది ఎలానో ఈరోజు నేను మీకు చక్కగా వివరిస్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక డ్రాయింగ్ అనేది వేసాను, చూడండి. డ్రాయింగ్ అనేది వేసాను, ఇది ఆల్రెడీ వేసే ఉందండి పాతది, దానికి నేను మంచిగా వేస్తున్నాను డ్రాయింగ్ అనేది. ఇలా వేసాను మీకు కనిపించాలని. ఓకేనా? అయితే నడుము సైజే ఎందుకు పెడుతున్నారు అన్నయ్య అని మీరు అనొచ్చు. నడుము సైజ్ వల్ల ఏమవుతుందంటే మీకు ఊపర్ చెస్ట్ కొలవాల్సిన అవసరం లేదు, మిడిల్ చెస్ట్ కొలవాల్సిన అవసరం లేదు. ఓన్లీ నడుము సైజ్ ఒక్కటి మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నారనుకోండి, ఏ తేడా లేకుండా ఈజీగా వస్తుందన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉంది, ఇక్కడ వచ్చేసి 30 ఉంది. అయితే మనం ఏం చేస్తాము, ఈ చెస్ట్ సైజ్ ప్రకారమే మనం పెట్టుకున్నాం అనుకోండి. పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి నడుము లూజ్ రావడము, నడుము ఫిట్టింగ్ అనేది పోతుంది. అదే నడుము సైజ్ ప్రకారం పెడితే మీకు చెస్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది 100% నేను చేశాను, మీకు నేర్పిస్తున్నాను కూడా, చాలామంది నేర్చుకున్నారు నా యొక్క వీడియోలు ఫాలో అవుతూ ఈ నడుము సైజ్ ప్రకారమే కటింగ్ అనేది చేస్తున్నారు. నడుము సైజు ఒక్కటి చుట్టుకొలతుంటే చాలు. ఇప్పుడు 30 నడుము సైజు, 36 లేదా 38 మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఎలా పెట్టాలి అనే దాని గురించి చెప్తాను, చూడండి. ఇప్పుడు చూడండి, 30 లేకపోతే వేరే ఏదో ఒక నెంబర్ తీసుకుందాము. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు 8 8 16 16 32, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది. 32 అంటే ఈ 1/2 ఇంచ్ అంటే 4 ఈటి మీద మనకి 34 నడుము అనుకుందాం. ఈ 34 నడుము అయితే చెస్ట్ ఎంత ఉండొచ్చు, మరి మనకి మినిమం 10 10 40 చెస్ట్ ఉంది, అంటే 6 ఇంచులు తేడా ఉంది. అయితే దీనికి దీనికి ఎలా సరిపోతుందో మీకు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను, బాగా నోట్ చేసుకోండి. ఓకేనా? నేనేం చేస్తాను అంటే నడుము సైజు 4 భాగాలు చేస్తాను. 4 భాగాలు చేసి 4వ భాగాన్ని ఇక్కడ పెడతాను. పెట్టిన తర్వాత ఒక 3 ఇంచులు దీనికి కలుపుతాను. ఈ 3 ఇంచులు మనకి ఎక్కడ, బ్యాక్ పార్ట్లో 2 మడతలు ఉన్నాయి, ఫ్రంట్ పార్ట్లో 2 మడతలు ఉన్నాయి. అంటే ఇది 6 ఇంచులు, అది 6 ఇంచులు, ఎంత అవుతుంది మనకి, 12 ఇంచులు అవుతుంది. ఈ 12 ఇంచులకి మనకి ఏమవుతుందంటే ఈ యొక్క డాటు 1.5 ఇంచులు, 3 ఇంచులు, అర్థమైందా? మళ్ళీ అటు ఈ డాటు 1.5 ఇంచులు, 3 ఇంచులు, 3 3 6 ఇంచులు ఈ డాట్స్కే పోతాయి. పోయిన తర్వాత ఇక్కడ ఈ దీనికి వచ్చేసి 2 ఇంచులు ఉంటుంది, దీనికి వచ్చేసి ఇటు 1 ఇంచు ఇటు 1 ఇంచు, అర్థమైంది కదా మీకు? ఇవి 4 ఇంచులు, ఇవి ఒక 2 ఇంచులు, 6 ఇంచులు, ఈ ఒక 6 ఇంచులు, 12 ఇంచులు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఖర్చు ఎక్కువగా పెట్టాలి తక్కువ పెట్టాలి అనేది లేదు, నడుము సైజుకి అయితే మీకు అది సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెట్టాము మనం అనేది మీకు ఇప్పుడు ముఖ్యం. ఇప్పుడు 12 ఇంచులు ఇక్కడ లూజ్ వస్తుంది కదా, ఇక్కడ మనం ఇక్కడ పెట్టిన ప్రకారం అయితే అది ఇక్కడ మనకి దగ్గర వస్తుంది, కానీ ఇక్కడ ఫ్రీ అవుతుంది. ఈ 12 ఇంచుల లూజ్ మనకి ఎక్కడెక్కడ సరిపోతుంది,
అది మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకేనా? అయితే ఇప్పుడు అలా కూడా మనం కొలుద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 8.5 ఉంది కదా, ఇక్కడ 1 2 ఇంచెస్ వదిలేద్దాం. 10 ఇంచెలు అంటే 40 పెట్టుకుందాం. 40 అంటే 6 ఇంచెలు తేడా మనకి ఇక్కడ, 6 6 12 ఇంచెలు ఇక్కడ కనబడుతూనే ఉంది కదా మనకి. మీరు ఇలా కొట్టుకున్నా అలా కొట్టుకున్నా, ఇంక ఇలా పెట్టుకున్నా మీకు కొంచెం లూజ్ రావచ్చు బ్లౌజ్, కానీ ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట, తేడా అనేది రాదు. ఎప్పుడైనా నడుము సైజునే మీరు బేస్ చేసుకోండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా కూడా నడుము సైజు ప్రకారం ఒకటి మీది మీరే కుట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ముందు వెనక ఇది నెక్ కూడా చాలా రౌండ్గా కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చెస్ట్ లూజ్ ప్రకారం చేశారనుకోండి ఏమవుతుందంటే మెడ లూజ్ రావడం, ఇలా పైకి ఎత్తుకొని పోవడం, పైకి ఎత్తుకున్నట్టుగా ఉండడం బ్లౌజు, చాలా చాలా తేడాలనే ఉంటాయన్నమాట. అవి మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా మనం ఏదో చెస్ట్ సైజ్ ప్రకారం, కొంతమంది ఏం చేస్తారంటే చెస్ట్ 4 భాగాలు, మిడిల్ చెస్ట్ 4 భాగాలు, నడువు 4 భాగాలు పెట్టి దాన్ని వంకర టింకరగా, నేను చూశాను ఇక ఇలా వేయడమో ఇలా ఇలా వేయడమో ఏదో ఒకటి చేస్తారు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు. ఆ బ్లౌజుల వల్ల ఏమవుతుందంటే చాలా తేడాలు వస్తాయన్నమాట. వాళ్ళు తర్వాతకి ఇబ్బంది పడేది వాళ్ళే మళ్ళీ, ఇదేందన్నా ఇలా కుదిరింది ఇలా కుదిరింది అని చాలామంది నా దగ్గరకు వచ్చారు కూడా, అడిగారు కూడా అన్నమాట, ఇలా ఉంది ఏందన్నా ఇలా ఉంది ఏందన్నా. ఇవన్నీ ఎందుకు వస్తాయి తేడాలంటే, ఒకటి ఒకళ్ళేమో చెస్ట్ పై సైజుని బేస్ చేసుకుంటారు, కొంత మిడిల్ చెస్ట్ సైజు, కొంతమంది బ్రా సైజ్ చూసి దాని ప్రకారం కుట్టుకుంటారు, కొంతమంది ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టుకుందామని కుట్టేసుకుంటారు. ఇవన్నీ వద్దండి. ఇవన్నీ కూడా ఏంటంటే నా దృష్టిలో అయితే రాంగ్ అని అనుకుంటాను నేను. కొంతమంది చెస్ట్ లూజ్ ప్రకారం చేసుకుంటారేమో, దాంట్లో కూడా పర్ఫెక్ట్ ఉండొచ్చేమో, కానీ నాకైతే పర్ఫెక్ట్గా అనిపించదు. నేను ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు చాలామందికి కుట్టానండి, చెస్ట్ లూజ్ ప్రకారం కుడితే చాలా కస్టమర్లకి చాలా కంప్లైంట్ వచ్చాయి నాకు. ఎందుకంటే నడుము పర్ఫెక్ట్గా ఉండదు, పైకి లేవడం, చెస్ట్ భాగం గలీజ్గా ఉండడం, ఇలాంటివి చాలా అంటే ముందుకు జారిపోయినట్టుగా ఉండడం, ఈ తేడాలనే వచ్చాయన్నమాట. తర్వాతకి నడుము సైజు ప్రకారం నేను చేశానండి. చాలామంది నడుము సైజు ప్రకారం చేయరు. ఇప్పుడు మన దగ్గర కటింగ్స్ అయినా, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళ క్లాసులైనా ఏవైనా నేను నడుము సైజు ప్రకారమే చెప్తున్నాను, కానీ చాలామందికి సెట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? 100% ఏదో ఒక ఒకళ్ళు ఇద్దరికి చెస్ట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పదండి 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి, కానీ అలా కాకుండా అందరికీ 100లో ఒక 70-75% మందికి అయితే మనమైతే ఇలాగే కట్ చేయాలి. మిగతా వాళ్ళకు కూడా నేను ఇలాగే చేస్తాను. చెస్ట్ ఎక్కువ ఉన్న సిస్టర్స్కి, తక్కువ ఉన్న సిస్టర్స్కి అని ఎవరికైనా నడుము సైజు ప్రకారమే చేస్తాను. మార్పు అనేది అయితే ఏమీ ఉండదు దాంట్లో. ఓకేనా? ఈ చిన్న చిన్న తేడాలు తెలుసుకోవాలని ఈ వీడియో చేశానండి, ఎక్స్ప్లెయిన్ చేయడాని కోసం. నడుము సైజు ఉంటే పర్ఫెక్ట్గా చాలండి, దాని ప్రకారం మనం అన్నీ తీసుకోవచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇలాగే మీకు ప్రతి దాని గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైలరింగ్లో మీరు మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లు అడుగుతూ ఉండండి, ప్రతి దానికి వీడియో రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ప్రతీది కూడా ఏ తేడా లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా నేను చూసుకుంటాను స్టిచ్చింగ్ విషయంలో. ఓకేనా?